హరిఓం గురుగారు, ఎలా ఉన్నారు? చాలా సందేహాలు ఉన్నాయి, మిమ్మల్ని అడగాలి. ఆ పరబ్రహ్మాన్ని, సత్యాన్ని దర్శించినంతవరకే సందేహాలన్నీ, దర్శించిన తరువాత సందేహాలన్నీ నీళ్ళల్లో కరిగిన ఉప్పులాగా వాటి అడ్రస్ లేకుండా పోతాయన్నమాట. ఈరోజు నేనే ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వే నాకు సమాధానం చెప్పు. చాలా సింపుల్ ప్రశ్న. నువ్వు సూర్యుడిని ఎప్పుడైనా చూసావా? ఏం మాట్లాడుతున్నారు? సూర్యుడిని చూడకపోవడం ఏమిటి? నేను పుట్టినప్పటి నుంచి రోజూ చూస్తూనే ఉన్నా. ఇప్పుడు సైన్స్ ప్రకారం చూసిన, మామూలుగా మనం ఆలోచించి చూసిన, ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ నువ్వు కాదు కదా. అలాగే జ్ఞానేంద్రియాలైన కళ్ళు చెవులు ముక్కు నోరు ఇవి నువ్వు కాదు కదా. సైన్స్ ఈ బ్రెయినే నువ్వు అని చెప్తూ ఉంది. మనం భౌతికంగా పరిశీలిస్తే కూడా అంతే కదా మనకి తెలిసేది. మరి ఈ బ్రెయిన్ అనేది చూడగలదా, వినగలదా? ఈ ఈ ఐదు ఇంద్రియాల నుంచి వచ్చే ఏది కూడా, అవి ఏదైతే చూస్తున్నాయో ఆ విషయాలు ఏవి కూడా బ్రెయిన్ దాకా రావు. బ్రెయిన్ ఎక్కడ ఉంటుందంటే, ఒక మనిషిని మనం ఒక పెద్ద అతి హై సెక్యూరిటీ జైల్లో బంధించామనుకో, ఆ జైల్లో ఏముంటాయంటే సముద్రం లోపల ఒక పెద్దది కట్టాం, ఒక జైలు. దాంట్లో ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి ఈ నీళ్ళ లోపల తేలుతూ ఉంటాడు. ఆ మనిషి గాఢ అంధకారంలో ఉంటాడు. అంతంటే అంత వెలుతురు ఉండదు, అంత శబ్దం ఉండదు, ఇంకా రుచి స్పర్శ ఏమీ ఉండవు. గాఢమైన అంధకారంలో అలా తేలుతూ ఉంటాడు. వాడికి ఆడ ఒక వైర్ ఉందనుకో. ఇప్పుడు బయట ప్రపంచంలో ఏముంది, ఏం జరుగుతుందని అక్కడ ఉండే టెలిఫోన్ ద్వారా వాడికి బయట ఉండే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆహా, బయట పెద్ద గొడవలు జరుగుతున్నాయంటే, అబ్బో గొడవలు జరుగుతున్నాయని లోపల కూర్చొని ఆ జైల్లో వాడు భయపడిపోతూ ఉంటాడు. బయట వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అంటే, ఆహా వాళ్ళతో ఫోన్ ఈయన మాట్లాడతాను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా బయట జరిగే ప్రతి విషయం ఆ ఫోన్ ద్వారా వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడు దానికి ప్రతిస్పందిస్తూ ఉంటాడు. బయట ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే ఆడ లోపల కూర్చొని దాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాడు బయట ప్రపంచాన్ని అక్కడ ఎప్పుడైనా చూడగలడా? ఏంటి మీరు చెప్పేది అంతా అర్థం లేకుండా ఉంది. ఒక మనిషి సముద్ర గర్భంలో చుట్టూ నీళ్ళ మధ్యలో ఒక జైల్లో ఉండడం ఏంటి? అక్కడికి ఒక టెలిఫోన్ లైన్ ఉండి బయట జరిగేదంతా ఆ టెలిఫోన్ ద్వారా వాడికి చెప్పడం ఏమిటి? దాన్ని బట్టి వాడు ఊహించుకుంటూ సుఖదుఖాలను పొందడం ఏమిటి? అసలు దీనికి సూర్యుడిని చూడడానికి ఏమిటి సంబంధం? ఇప్పుడు చెప్తే నీకు క్లారిటీ వస్తుంది. ఆ లోపల కూర్చొని ఉండేది ఆ జైల్లో నువ్వే. ఆ జైల్లో ఉండేది ఎవరో కాదు, నీ బ్రెయినే. నీ బ్రెయిన్ ఈ తల లోపల ఉంది కదా, ఈ తల లోపల ఏమున్నాయి? నీళ్లున్నాయి. ఆ నీళ్ల లోపల ఈ బ్రెయిన్ తేలియాడుతూ ఉంటుంది. ఆ బ్రెయిన్ లోపల ఇలా కళ్ళల్లో నుంచి చూసేది, మాట్లాడేది ఆ బ్రెయిన్, దానికి సంబంధించిన ఆ బ్రెయిన్ భాగాలని దాని మధ్యలో ఉంటాయి. ఆ న్యూరాన్ల యొక్క పార్ట్ అంతా కూడా. ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ నీళ్ళ మధ్యలో ఈ పుర్రె లోపల ఉంటుంది కదా, ఈ పుర్రె కంప్లీట్లీ క్లోజ్డ్, బ్రెయిన్కి ఎక్కడి నుంచి దారి లేకుండా పూర్తిగా మూసేసి ఉంటాయి. అక్కడికి కాంతి అస్సలు వెళ్ళదు. నువ్వు సూర్యుడు ఎదురుగా నిల్చుకున్నా కానీ సూర్యుడి కాంతి 0.001% కూడా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళదు. మాట్లాడే శబ్దము లోపలికి వెళ్ళదు. ఇక రుచి స్పర్శ ఈ పంచేంద్రియాల నుంచి వచ్చే ఏ విషయాలు ఆ బ్రెయిన్ లోపలికి చేరవు. ఆ బ్రెయిన్ లోపలికి ఏం చేరుతాయి అంటే, కేవలం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మాత్రమే. కళ్ళు ముక్కు నోరు నాలుక వీటి నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా ఒక వైర్ ద్వారా బ్రెయిన్ లోపలికి చేరుతూ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పా కదా మీకు, అక్కడ లోపల ఉండే ఖైదీ, ఆ జైల్లో ఉండే ఖైదీ ఒక టెలిఫోన్ లైన్ ఉంటుందని, దాన్ని
బట్టి వాడు బయట నుంచి వచ్చేవాళ్ళు, ఆహా ఇక్కడ ఇది జరుగుతోంది అది జరుగుతోంది అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ లోపల ఉండేవాడు ఊహించుకొని అది జరిగిపోయినట్టుగా అనుకొని సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటాడు కదా ఆ జైల్లో ఉండే మనిషి. ఇదే విధంగా ఇక్కడ లోపల జైల్లో ఉండే ఈ బ్రెయిన్ బయట సూర్యుడు ఉన్నాడో లేదో అది నేరుగా చూడలేదు. సరే ఈ కళ్ళ నుంచి వచ్చే ఒక వైర్ ద్వారా సూర్యుడు ఉన్నాడు అని దానికి చెప్తే ఆహా సూర్యుడు ఇలా ఉంటాడు అని ఈ కన్ను నుంచి వచ్చే వైర్ చెప్పిన దాన్ని బట్టి అది ఊహించుకొని సూర్యుడిని చూస్తుంది. నిజానికి బ్రెయిన్ అనేది సూర్యుడిని చూసేదాన్ని చూడడం అసాధ్యం, ఎందుకంటే అక్కడికి లైటే వెళ్ళదు. ఒకవేళ నేరుగా నువ్వు బ్రెయిన్ని పగలగొట్టి పెట్టి దాని మీద లైట్ వేసినా అది ఆ లైట్ని చూడలేదు. అరే ఏమిటి ఇంత చిన్న విషయం, ఇన్ని రోజుల నుంచి ఈ సూర్యుడినే కాదు ఈ ప్రపంచాన్ని అంతా నేనే చూస్తున్నాననే భ్రమలో ఉన్నానే, ఒక్క క్షణం ఈ ఇలా విచారణ చేస్తే అంత విచిత్రంగా తలకిందులైపోతూ ఉందే. బ్రెయిన్ నేరుగా ఈ పంచభూతాలు ఈ ఏ విధమైన సెన్సెస్ని అది గ్రహించలేదు. ఓన్లీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఆ టెలిఫోన్ లైన్లో ఏం చెప్తే దాన్ని బట్టి ఆ లోపల ఉండే ఖైదీ బయట అలా జరుగుతుందని ఊహించుకుంటూ దాన్ని బట్టి సుఖదుఖాలను పొందుతుంటాడు. అదేవిధంగా ఈ బ్రెయిన్ ఓన్లీ ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని బట్టి మాత్రమే రకరకాలుగా తనలో తాను ఊహించుకుంటూ ప్రపంచం బయట ఉండే ప్రపంచాన్ని నేనే నేరుగా చూస్తున్నాననే భ్రమలో ఉంటుంది. అంతకు మించి అది దానికి ఆ బ్రెయిన్ తీసుకొచ్చి పెట్టి పెద్ద పెద్ద డ్రమ్ములు కొట్టినా అది వినలేదు. దాని మీద సూర్యుడికి ఎదురుగా పెట్టినా సూర్యుడిని చూడలేదు. అటువంటప్పుడు నువ్వు సూర్యుడిని చూశానని ఇందులో భ్రమలో ఉన్నావు, అదేవిధంగా ఈ ప్రపంచాన్ని నువ్వే నేరుగా చూస్తున్నాననే భ్రమలో ఉన్నావు. ఇక్కడ ఈ బ్రెయినే నువ్వని చెప్పా కదా, ఈ జైలు ఎలాంటిదంటే కొన్ని రోజులు బయట ఉండి జైల్లోకి రాలేదు, పుట్టినప్పటి నుంచి అదే జైల్లో అలాగే జీవిస్తూ ఉన్నావు, నువ్వు చనిపోయే వరకు అదే జైల్లో అలాగే జీవిస్తూ ఉంటావు. మరి బయట ప్రపంచం ఉందా లేదా అని ఒక్కసారైనా ఆ జైల్లో నుంచి బయటకు వచ్చి కన్ఫామ్ చేసుకునే అవకాశం కూడా నీకు లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అదే జైల్లో ఉంటూ ఆ టెలిఫోన్ లైన్లో బయట నుంచి ఎవరో చెప్పిన విషయాలను బట్టి ఊహించుకుంటూ నీ జీవితాంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇదే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన నిజం. అంటే నేను చూస్తున్న ఈ ప్రపంచము, ఈ మనుషులు, ఈ పర్వతాలు, ఇల్లు, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా కేవలం నా యొక్క ఊహారూపాలు మాత్రమే. అవి నిజంగా ఉన్నాయో లేదో నేనెప్పుడు ఈ జైల్లో నుంచి, ఈ పుర్రె అనే జైల్లో నుంచి బయటకు వచ్చి నేనెప్పుడు చూసింది లేదు, నేనెప్పుడు వినింది లేదు. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ బయట నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఆహా ఈ ప్రపంచం ఇలా ఉంది అలా ఉంది అనే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని బట్టి నాకై నేనే ఊహించుకొని లోపల ఈ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉన్నానా, ఏమి అద్భుతం ఇది, నేను ఇంతకాలం ఇంత అజ్ఞానంలో ఉన్నానా. మరి నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ అజ్ఞానంలోనే ఉన్నావు. తర్వాత దాని గురించి తెలుసుకుందాం. హరి ఓం.